కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. నిన్న రాత్రి రౌడీ షీటర్ అరుణ్ పై దుండగులు రివాల్వర్తో కాల్పులు జరిపారు. గన్ మిస్ఫైర్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు అరుణ్. గోదావరి కనికి చెందిన సాయితేజ కాల్పులు జరిపినట్లుగా అరుణ్ 10 టీవీతో చెప్పారు. తన కుటుంబ సభ్యులతో పాటు పొరుగు వారిపై కూడా వారు దాడి జరిపారంటూ అరుణ్ ఆరోపించారు. రౌడీ గ్యాంగ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అరుణ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన వారికి గంజాయి ముఠాతో సంబంధాలున్నాయని చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మానకొండూరులో అరుణ్ అనే వ్యక్తిపైన 4 వ్యక్తులు ఫైర్ చేయడం జరిగింది. ఈ ఘటనపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరొక వైపు అరుణ్ గాయపడిన వ్యక్తి కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం నాకు అందుబాటులో అరుణ్ ఉన్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీ పైన కాల్పులు జరపాల్సి వచ్చింది? వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు కూడా తెలియదు. గోదావరి కానీ జిఎం కాలనీకి సంబంధించిన బన్నా అలియా సాయితేజ అలియాస్ బన్నా అనే వ్యక్తి వచ్చిండు. వచ్చి రాగానే నా పైన అటాక్ చేసారు. ఒక మద్యం సీసాతో కొట్టుడితో నేను కింద పడిపోయినా. కింద పడిపోయిన తర్వాత వాళ్ళు వేపన్ తీశారు. వేపన్ తీసుడితో నేను లేచి పరిగెత్తడం జరిగింది. పరిగెత్తే సమయంలో వాళ్ళు ఒక రౌండ్ కాల్పు జరిపారు. ఆ కాల్పు జరిపినప్పుడు అది మిస్ అయింది. ఇంకొకటి కాక్ చేసారు. నేను కింద పడ్డప్పుడు కాక్ చేస్తే అది పక్కకు పడిపోయింది. కాక్ కాకుండా పక్కకు పడ్డ సమయంలో అది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బుల్లెట్ని. వీళ్ళు ఎందుకు వచ్చారు అనేది నాకు తెలియదు. గతంలో మీకు వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత గొడవలు కానీ కక్షలు కానీ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకు నాకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవు, కక్షలు లేవు. వాళ్ళ పైన గోదావరిఖానిలో కానీ హైదరాబాద్లో కానీ చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళు గంజాయి సప్లై చేసుకుంటూ జీవిస్తుంటారు. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారనుకుంటున్నారు? అసలు నా పైన ఒక 2-3 నెలల కింద నా పైన అక్రమ కేసులు పెట్టించాడు భూసారాబ్ శ్రీనివాస్ అనే అడ్వకేటు. నా పైన అక్రమ కేసులు పెట్టించి నన్ను నగర బహిష్కరణ చేయించిండు. ఈ నా పైన అక్రమ కేసులు పెట్టించిన రోజు నాతో పర్సనల్గా మాట్లాడి నిన్ను ఎన్నడుకున్నా చంపిస్తా అని చెప్పేసి మాట్లాడిండు. మరి ఇది ఆయన చేపించిండా లేకపోతే వీళ్ళే ఏదైనా పగ పెట్టుకొని చేసిరా అనేది పోలీసు విచారణ తెలియాల్సి ఉంది. అంటే నైట్ మీ పైన ఫైరింగ్ చేసేందుకు వచ్చి మీ పైన దాడి చేసేందుకు వచ్చినటువంటి వ్యక్తులను మీరు గుర్తించారా? ఎవరెవరు మీ పైన దాడి చేశారు? మా పైన ముగ్గురు దాడి చేసారు. ఒకటి చంటి సాయితేజ, ఇంకొకని పేరు నాకు తెలియదు. వీళ్ళు ముగ్గురు దాడి చేశారు. ఆ దాడిలో నాకు గాయాలైనాయి. మా పాప నెత్తి పగిలింది, మా పెద్ద పాపది. మా ఇంటి పక్క వాళ్ళని కూడా ఒకరికి నెత్తి పగిలింది. చాలానే గాయాలైనాయి మా ఇంటి పక్క వాళ్ళకు కూడా. వీళ్ళతో నాకు ప్రాణ భయం ఉన్నది. మొత్తానికైతే కాల్పుల ఘటనపైన కరీంనగర్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటనపైన విచారణ కొనసాగిస్తున్నారు. అరుణ్ మాత్రం కొంతమంది పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కాల్పులు జరిపారు, ఏం జరిగిందనే విషయం మాత్రం పోలీసు విచారణలో వెల్లడే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం కలకలంగా మారింది. వేములవాడ ఎమ్మెల్యేకు సూసైడ్ నోట్ పంపి ఆత్మహత్యకు ప్రయత్నించాడు తాటికొండ రాంబాబు అనే బీఆర్ఎస్ కార్యకర్త. పురుగుల మందు తాగిన రాంబాబును కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వేములవాడకు చెందిన రాంబాబు తన సహచర నేతలు పెట్టే బాధలు భరించలేకపోతున్నానని లేఖలో రాశాడు. ఆయా నాయకులను పార్టీ నుంచి తొలగించాలని, దగ్గరకు రానివ్వకూడదని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కట్కూరు శ్రీనివాస్ అనే వ్యక్తిపై లేఖలో ఆరోపణలు చేశాడు రాంబాబు. కట్కూరు శ్రీనివాస్ తన కుటుంబాన్ని నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.